గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నైరుతి బ్లాక్ హౌస్ యొక్క పరిణామాల గురించి ఒక లైవ్ కేస్ స్టడీ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సమస్యలకి సజెషన్స్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే మనం రీసెంట్గా విజిట్ చేసినటువంటి హౌస్ ఇది. ఇది నైరుతి బ్లాక్ హౌస్. ఇది అయితే ఇక్కడ కొన్ని డిగ్రీల్లో తేడా ఉండడం వల్ల ఏదైతే పడమర బజారు ఉంటుందో వీళ్ళకి అది కాస్త నైరుతి బజారుగా ఉంది. తర్వాత ఏదైతే దక్షిణం రోడ్డుగా ఉంటుందో అది వాళ్ళకి దక్షిణ నైరుతి వాళ్ళకి బజారుగా మారిపోయింది. కాబట్టి మూల వచ్చేసి పూర్తిగా దక్షిణ నైరుతి అయిపోయింది. తర్వాత ఇంటి ఆగ్నేయం అంటే నైరుతిలో వాళ్ళకి ఇల్లు ఉండడం వల్ల ఇంటి ఎదురు వాకిలి అనేది పెట్టుకోవడం వల్ల ఆగ్నేయం నడక ఇంటి ప్రధాన ద్వారాన్ని వాళ్ళు నడకని ఆగ్నేయ నడక నడుస్తూ ఉన్నారు. తర్వాత వాయువ్యాన్ని కట్ చేసి ఉన్నారు ఇంటి యొక్క వాయువ్యాన్ని. తర్వాత ఈశాన్యాన్ని ఇలా పెంచుకొని ఉన్నారు. ఇక్కడ మీరు కనిపిస్తుంది ఇది ఈశాన్యం. ఇదిగోండి ఈశాన్యం. తర్వాత దీంట్లో కూడా ఇద్దడి కట్టుకున్న దాంట్లో కూడా కొన్ని చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. అయితే ఈ నైరుతి ప్రాముఖ్యత గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, మనం ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగా నైరుతి పూర్తిగా ఫ్యామిలీ రిలేషన్షిప్స్కి సంబంధించినటువంటి ప్రదేశం. తర్వాత పశ్చిమ నైరుతి భాగం వచ్చేసి కెరియర్ అండ్ సేవింగ్స్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రదేశం. దక్షిణ నైరుతి భాగం వచ్చేసి కంప్లీట్గా డిస్పోజబుల్ అంటే పూర్తిగా మనకి అనర్థాలు జరగడానికి, తర్వాత వేస్ట్ ప్రదేశం ఏదైతే ఉందో అది దక్షిణ నైరుతి భాగం. తర్వాత ఈ దక్షిణ నైరుతి బ్లాక్ అయిపోయి హౌస్, తర్వాత ఆగ్నేయం నడక నడవడం వల్ల మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం, ఆగ్నేయ ద్వారాల వల్ల ఆడవారికి సమస్యలు అనే ఉంటాయి, ఆరోగ్య సమస్యలు కానీ ఏమైనా సరే ఉంటాయి. తర్వాత ఈ ఆగ్నేయ ద్వారం వల్ల, తర్వాత ఆగ్నేయంలో ఉన్నటువంటి దోషాల వల్ల మనకి కిడ్నీలకి, తర్వాత లివర్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి వస్తాయని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. అయితే ఇంకా ఈ నైరుతి గురించి మనం మాట్లాడుకుంటే పల్లెటూరు వాతావరణంలో నైరుతి దోషాలు ఉన్నప్పుడు గ్రామ కక్షలు కూడా పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మనకి, గ్రామ కక్షలు. కాబట్టి ఇప్పుడు ఈ హౌస్ యొక్క దీని గురించి మనం మాట్లాడుకుంటే, పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే మనం ఏమైతే ఇప్పుడు చర్చించామో అవే ఇందులో జరిగాయి. ఈ ఇంట్లోకి వచ్చి ఇంటి యజమాని ఇంట్లోకి వచ్చి దగ్గర దగ్గరగా ఒక సంవత్సరం లోపు అవుతుంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంటి యజమానురాలు కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది. నైరుతి దోషం, ఆగ్నేయ నడక ఈ రెండు దోషాల వల్ల ఇంటి యజమానురాలు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత దీంట్లో ఇంకా కొన్ని కొన్ని దోషాల వల్ల ఇంటిలో ఉన్నటువంటి చిన్నపిల్లలకి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు అనేవి ఏర్పడుతున్నాయి. వాళ్ళకి ఇప్పుడు ప్రాబ్లం అయితే తెలీదు, హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు కానీ వాళ్ళకి ప్రాబ్లం అయితే ఎవరు డిటెక్ట్ చేయలేకపోయారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కడుపులోనే ప్రాబ్లం అని చెప్పి చెప్తున్నారు. మన కేస్ స్టడీస్లో ఎన్ని మనం చూసినప్పుడు మనం అనుకుంది ఏంటంటే, మనం వాళ్ళకి చెప్పింది లివర్కి సంబంధించి కానీ కిడ్నీకి సంబంధించి కానీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా మనం చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంకొకసారి చెక్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి నైరుతి దోషాలు, ఆగ్నేయ దోషాలు రెండు కలవడం అనేది మనకి చాలా ప్రమాదకరం. అందులోనూ దిక్కుమూలం ఏర్పడినటువంటి అంటే దిక్కులు విదిక్కులుగా కొంత డిగ్రీలకి తిరిగి ఉన్నటువంటి హౌస్లు ఏంటంటే పరిణామాలు ఇంకా తీవ్రస్థాయిలో ఉంటాయి. ఈ ఇటువంటి ఇళ్లలో ఏంటంటే ఇంటి యజమానులు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి, ఇల్లు పూర్తిగా మూతపడడానికి ఎక్కువ అవకాశాలు కూడా ఉంటుంటాయి. కాబట్టి నైరుతి బ్లాక్లో హౌస్ నిర్మించాలి అనుకున్నప్పుడు దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని, దాని ప్రకారం శాస్త్రరీత్యా ఒక మంచి ప్లాన్ తీసుకొని దాని ప్రకారం నివసించడం అనేది మంచి పద్ధతి. కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే ఇలాగా పడమర రోడ్డు దక్షిణం రోడ్డు వచ్చినప్పుడు ఏంటంటే ఒకసారి చెక్ చేయించుకొని దాని ప్రకారం మనకి సిద్ధాంత ప్రకారం ప్లాన్ అనేది తీసుకోవడం ద్వారా ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.